మూడ్ లేనప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేము. వీళ్ళొచ్చారేంటి? మనోకృష్ణులు వీళ్ళకి నా గురించి నిజం చెప్పేసి ఉంటారా? ఆడదానివేనా నువ్వు? అసలు ఇలా ఎందరి జీవితాలతో ఆడుకుంటావు? నా గురించి తెలిసిపోయిందా వీళ్ళకి? నా కొడుకు చేత తాళి కట్టించుకుని వాళ్ళ కాపురంలో చిచ్చుపెట్టావు. నువ్వు చేసిన పని వల్ల మా మధ్య నుండి బంధాలు అనుబంధాలు అన్నీ చెడిపోతున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మా కుటుంబంలో కలహాలు రావడానికి నువ్వే కారణం. నీ కారణంగా తల్లి కొడుకుల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు కూడా సమస్యలుగా మారిపోతున్నాయి. ఆఖరికి చుట్టరికాలు కూడా శత్రుత్వంగా మారిపోయాయి. నేను కారణం అంటున్నారేంటంటే, నువ్వు కాకపోతే ఇంకెవరు? నువ్వు చేసిన నిర్వాకానికి మా కొడుకు కొడలు విడిపోవడమే కాదు, తాళి కట్టిన భర్త ఉండగానే రాశి మరొకరితో తాళి కట్టించుకోవాలనుకుంటోంది. రాశి వాళ్ళమ్మ దమయంతి రాశికి మరో పెళ్లి చేయాలనుకుంటోంది. అదే జరిగితే నా కొడుకు చెడ్డవాడో చేతకానివాడో కాబట్టే మా కోడలు రెండో పెళ్లి చేసుకుందని అందరూ మా మొహాన ఉమ్మేస్తారు. రాశి పెళ్లి గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి నా గురించి తెలీదన్నమాట. థ్యాంక్ గాడ్. నీ వల్ల రామలక్ష్మణుల్లో ఉండే అన్నదమ్ములు విడిపోయారు, తల్లి కొడుకులం విడిపోయాం. ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇలా ఎందరి జీవితాలు నాశనం చేస్తావు నువ్వు? ఇలా ఎందరి కాపురాల్లో నిప్పులు పోస్తావు? ఎన్ని కుటుంబాలని విడదీస్తావు? అంటే నేను కూడా మీ కూతురు లాంటి దాన్ని. నాకు ఒక జీవితం అనేది ఉంటుంది. హర్ష గారు నా మెడలో తాళి కట్టి నా ప్రాణాలు కాపాడారు. నాకు పునర్జన్మనిచ్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. హర్ష గారు ఇచ్చిన నా జీవితాన్ని మీరే కాపాడాలండి, మీరే కాపాడాలి. గారు నాకు ప్రాణం కన్నా ఎక్కువ, మమ్మల్ని క్షమించండి. నా భార్యాభర్తల బంధాన్ని గుర్తించండి అండి. మీరు తిట్టినా కొట్టినా ఏ విధంగా అవమానించినా పర్వాలేదు, కానీ నా మాంగల్యాన్ని మాత్రం పెద్ద మనసుతో ఆశీర్వదించండి అండి. హారిక, ఏమైంది? నా దగ్గరికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా మీరు నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు పిలవకుండానే వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏమైందమ్మా? ఇంకేం కావాలరా? నీ పెళ్ళం ఉండగా నువ్వు ఈ హారికను పెళ్లి చేసుకున్నందుకు మా పరువు, మన కుటుంబం పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మేము సిగ్గుతో అవమానంతో చచ్చే పరిస్థితి వచ్చిందిరా. ఇప్పుడు ఏం జరిగింది? దమయంతి నీ పెళ్ళం రాశికి మరో పెళ్లి చేయాలనుకుంటోంది. మాట్లాడవేరా, మా కోడలు మా కొడుకును చీకొట్టి మరో పెళ్లి చేసుకుంటుందని చంకలు గుద్దుకుంటూ మేము వెళ్ళి అక్షింతలు వేయాలా? నేను రాశిని వద్దనుకున్నాను కాబట్టి హారికని పెళ్లి చేసుకున్నాను. నేను వద్దనుకున్న మనిషి ఏం చేస్తే నాకెందుకు? నాకు డివోర్స్ ఇచ్చేస్తే చాలు, ఆ తర్వాత 4 పెళ్లిళ్ళు చేసుకున్నా 40 పెళ్లిళ్ళు చేసుకున్నా నాకేం సంబంధం లేదు. రాశి ఎలాంటిదో, ఎన్ని తప్పులు చేసిందో మీకు కూడా తెలుసు కదా. అలాంటి మనిషి గురించి మీరు బాధపడ్డం దేనికి? నా హారికను ఏడిపించడం దేనికి? హారిక ఎంత మంచిదో మీకు చాలాసార్లు చెప్పాను. రాశి నాకు అవసరం లేదని 100 సార్లు చెప్పాను. నాకు అవసరం లేని మనిషి అమ్మ నాన్న అన్న మర్యాద గౌరవం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
అంత తలపొగరేంట్రా నీకు? నిన్ను కన్న పాపానికి మేము తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. ఇంకా ఎన్ని అవమానాలు పడాలరా మేము? నిన్ను కన్నందుకు, మా ప్రేమకి ఆశలకి ప్రతిరూపంగా పెంచినందుకు నువ్వు మాకిచ్చే బహుమతి మమ్మల్ని తలదించుకునేలా చేయడమేనా? మా కొడుకు మా మాట వినకపోయినా భరించావు. మా కోడలకు అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదో. నువ్వేం చేస్తావో తెలీదు. నీ భార్య రాశీకి పెళ్లి కాకుండా చూడు. రాశీకి గనక పెళ్ళయిందో మేమేం చేస్తామో అప్పుడు తెలుస్తుంది నీకు. రండి. వెళ్ళొచ్చింది రాశి పెళ్లి గురించి తప్ప నేను చేసిన మోసం గురించి అడగడానికి కాదు. అనవసరంగా భయపడ్డాను. తుఫాన్ వచ్చి వెళ్ళిపోయినంత రిలీఫ్గా ఉంది.